నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పదో విడత నిధులను విడుదల చేసిన పిఎం 10 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 20000 కోట్లకు పైగా జమ కొత్త సంవత్సరాన్ని దేశంలోని అన్నదాతలతో ప్రారంభించడం గౌరవంగా ఉందన్న నరేంద్ర మోదీ केंद्र मंत्री किशन रेड्डी तो कलिसी हैदराबाद लो शेख्पेट फ्लाईओवर नु प्रारंभिंचिन मंत्री केटीआर रोड्ल तो पाटु राष्ट्रंलोने चारित्रक कट्टडाल अभिवृद्धि की केंद्रं सहकरिस्तुंदन्न किशन रेड्डी रीजनल रिंग रोड पूर्तैते देशंलो ए नगरं हैदराबाद कु पोटी रादन्न केटीआर हैदराबाद लो नुमाइश नु प्रारंभिंचिन गवर्नर तमिळिसै सौंदरराजन देशंलोने विविध प्रांताल नुंची 1500 स्टाल्स एर्पाटु ప్రతి నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని 4వ తేదీ నుంచి పంపిణీ చేస్తామన్న పౌర సరఫరాల శాఖ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుందని వెల్లడి 15 నుంచి 18 ఏళ్ల లోపు వయసు వారికి వాక్సిన్ పంపిణీకి ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించిన కేంద్రం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచు చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాల నిండిన వారందరూ తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలి వివరాలు చూద్దాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పదో విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు విడుదల చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా లబ్ధిదారులకు 20900 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు ఇవన్నీ నేరుగా రైతుల ఖాతాలో జమ కానున్నాయి పిఎం కిసాన్ నిధులతో పాటు 351 వ్యాపార ఉత్పత్తిదారుల సంస్థలకు 14 కోట్లు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని దేశంలోని అన్నదాతలతో ప్రారంభించడం గౌరవంగా ఉందన్నారు కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఈ రోజు నిధులతో కలుపుకుంటే ఇప్పటివరకు 180000 కోట్లకు పైగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయని మోదీ చెప్పారు पहले कोई कल्पना भी नहीं कर सकता था कि भारत में ऐसा भी हो सकता है आज की राशि को मिला दें तो किसान सम्मान निधि के तहत किसानों के खाते में 1,80,000 करोड़ रुपए से ज्यादा ट्रांसफर हो चुके हैं आज उनके छोटे छोटे खर्चों के लिए ये किसान सम्मान निधि बहुत काम आ रही है जो छोटा किसान पहले अलग थलग रहता था उसके पास अब एफपीओ के रूप में 5 बड़ी शक्तियां हैं पहली शक्ति है बेहतर बार्गेनिंग यानी कि मोलभाव की शक्ति एफपीओ के माध्यम से अब खेती के लिए जरूरी चीजें किसान थोक में खरीदते हैं और रिटेल में बेचते हैं एफपीओ से जो दूसरी शक्ति किसानों को मिली है वो है बड़े स्तर पर व्यापार की तीसरी ताकत है इनोवेशन की एक साथ कई किसान मिलते हैं तो उनके अनुभव भी साथ में जुड़ते हैं जानकारी बढ़ती है चौथी शक्ति है रिस्क मैनेजमेंट की एक साथ मिलकर आप चुनौतियों का बेहतर आकलन भी कर सकते हैं उससे निपटने के रास्ते भी बना सकते हैं और पांचवी शक्ति है बाजार के हिसाब से बदलने की क्षमता ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం తమకు వరంగా మారిందని రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులకు సరైన సమయంలో పెట్టుబడికి డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయని వారు చెప్తున్నారు మాకు సంవత్సరం మీద 6000 రూపాయలు వస్తున్నాయి అయితే ఈ 6000 ని కూడా మేము ఈ వ్యవసాయ పనులకు వినియోగిస్తున్నాము ఈ వినియోగించుకోవడం వల్ల మాకు పురుగుమందులు ఎరువులు విత్తనాలు ఇంకా ఈ కూలోళ్ళకని వీటికి అన్ని విధాలుగా ఈ 6000 తోనే మేము ఈ పనులు చేసుకుంటున్నామండి రైతును
మాకు 3 ఎకరాల పొలం ఉన్నది మేము పొలం చేసుకుంటున్నందుకు పిఎం మోడీ గారు మాకు కిసాన్ డబ్బులు పడుతున్నాయి పడుతున్నందువల్ల మాకు ఏదో రూపంలో ఇంత సహాయపడుతున్నాయి విలేజ్ లో మామిడి తోట మిర్చి ఇంకా పల్లి గాని సాగు చేస్తుంటాము మాకు నరేందర్ మోడీ సార్ నుంచి 6000 రూపాయలు వస్తున్నాయి మూడు విడతల్లో మాకు 2000 చొప్పున అమౌంట్ ముడుతుంది సార్ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 6000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు 9 విడతల్లో జమ అయినాయి నాకు కూడా ఇప్పటివరకు 9 విడతల్లో జమ అయినాయి 10వ విడత 1 2022 నాడు లబ్ధిదార్ లిస్టులో నా పేరు కూడా ఉన్నది ఈ యొక్క డబ్బుల ద్వారా నేను ఎరువులను మరియు విత్తనాలను కొనుకోవడం జరుగుతుంది మా గ్రామంలో నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను అయితే ఈ ప్రధాన కిసాన్ సమ్మాన్ నిధి కింద మాకు 3 సంవత్సరాల కింద 2018 కితం మేము అప్లై చేసినటిమి ఆ నాటి నుండి ఏదైతే ప్రధానమంత్రి స్కీమ్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు సంది కూడా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా 2000 చొప్పున ప్రతి సంవత్సరం 6000 రూపాయలు మాకు అందుతున్నవి అవి మేము ఏం చేస్తున్నాం అంటే మా యొక్క పంటలు నాకు 5 ఎకరాల పొలం ఉంది 5 ఎకరాల పొలంలో పత్తి పూరాయ పంటలు వేరు ఇవి వేరుశనగ ఇటువంటి పంటలు వాణిజ్య పంటలు పెట్టుకుంటున్నాం వాటిని ఆ 2000 రూపాయలను ప్రతి సంవత్సరం చొప్పున ప్రతి 3 నెలలకు వచ్చే 4 నెలలకు వచ్చే 2000 ప్రతి పంట మీద మేము వినియోగించుకుంటూ ప్రతి 6000 రూపాయలు మేము సంవత్సరం చొప్పున వాడుకుంటున్నాము నూతన సంవత్సరం కానుకగా హైదరాబాద్ షేక్పేట్లో 335 కోట్ల రూపాయల వ్యయంతో 2.8 కిలోమీటర్ల పొడవున 6 లైన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో రహదారులతో పాటు చారిత్రక కట్టడాల అభివృద్దికి కేంద్రం సహకరిస్తోందన్నారు. మనము 2.7 కిలోమీటర్స్ పొడవునటువంటి ఈ యొక్క పెద్ద ఫ్లైఓవర్ను మనం ఈరోజు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ నగరము రోజు రోజు పెద్దగా విస్తరిస్తూ ఉంది. అనేక మంది కొత్త వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో మనకు సరిపోయేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రకంగా ఫ్లైఓవర్స్ గాని, రింగ్ రోడ్స్ గాని, రీజనల్ రింగ్ రోడ్ గాని ఇలాంటివి మనకు తప్పకుండా మౌలిక వసతులు కల్పించుకునేటువంటి ప్రయత్నం మనమందరం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు మనకు తెలుసు జాతీయ రహదారులు కావచ్చు లేక జిహెచ్ఎంసీ ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గౌరవ కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఎస్ఆర్డీపీ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరిగిందని కేటీఆర్ అన్నారు. నగరంలో పెద్ద ఎత్తున లింక్ రోడ్లు నిర్మించామని, రీజనల్ రింగ్ రోడ్ను కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ పూర్తయితే దేశంలో ఏ నగరం కూడా హైదరాబాద్కు పోటీ రాదని ధీమా వ్యక్తం చేశారు ఆయన. దేశ ఆర్థిక వ్యవస్థకు 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉందని మంత్రి అన్నారు. దానివల్ల ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థకి గణనీయమైన మరి పురోగతి ఆ విషయంలో, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించే క్రమంలో, కంజెషన్ తగ్గించే క్రమంలో గణనీయమైన పురోగతి కూడా మనం తీసుకొని రాగలిగినాం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది, టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది, ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే, లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టి, యూపీఐ కూడా 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే
ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ రోజు నుంచి నుమాయిష్ ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుమాయిష్ ను ప్రారంభించారు. ఈ నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. 81వ నుమాయిష్ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1500 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలతో ఖచ్చితంగా పాటించేలా నుమాయిష్ ను నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవం అనంతరం గవర్నర్ హోంమంత్రి మహమూద్ అలీ ప్రసంగించారు. Came to this campus. I am very happy as a governor. Exhibition is organized in this campus. And I am very happy as a doctor, along with exhibition, vaccination is also conducted. So I really appreciate your efforts taken for the safety of the people of Telangana. This exhibition is not only for entertainment, but is also for education. And I appreciate the students, more than 18,000 students are benefited by this exhibition. And pre-independent era itself, the exhibition has initiated. And I also appeal to the people to visit the exhibition, because the people from the entrepreneurs, from the enterprises, from Kashmir to Kanyakumari are participating in that, in this exhibition. And this exhibition is not only a trade exhibition, entertainment exhibition, but indicates the unity of our country. All the states are participating, and visiting them is supporting them, and as the host of the exhibition. I am very glad to inform that the income generated by this exhibition will be utilized for running 19 educational institutions in Telangana state, providing quality education for 30,000 girls every year. Hyderabad mein numaish is exhibition ki shuruaat 1938 mein Usmane University ke graduates ke ek group ne kiya tha, jo public gardens par kiya gaya tha, jisme 100 stalls lagaye gaye the. Aage chalkar is numaish ko public garden se tabdil karke इस नुमाइश मैदान में मुंतकिल कर दिया गया, जिसमें सैकड़ों की तादाद में स्टॉल लगाए जा रहे हैं. इस नुमाइश में कारोबारी लोग मुल्क भर से आकर अपने सामान फरोख्त करते हैं, जैसे जम्मू कश्मीर, उत्तर प्रदेश, मगरी बंगाल, मध्य प्रदेश, राजस्थान और दिगर रियासतों के ताजिर. खासतौर से ड्राई फ्रूट्स यहाँ बहुत ज्यादा फरोख्त होते हैं, और कपड़े सारे हिंदुस्तान से आए हुए लोग यहाँ पर अपने अपने स्टॉल लगाकर फरोख करते हैं. और बड़ी अच्छी तादाद में अतराफ के हमारे हैदराबाद ही नहीं, तेलंगाना नहीं, आंध्र प्रदेश और अदर स्टेट के लोग यहाँ पर खरीदी के लिए आते हैं और इस एग्जीबिशन को देखने के लिए आते हैं. న్యూ ఇయర్ సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రజలకు, దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్భవన్ సిబ్బంది సాధారణ ప్రజల సలహాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్లను గవర్నర్ ప్రారంభించారు. 20 మంది పేద విద్యార్థులకు ల్యాప్టాప్లను గవర్నర్ అందజేశారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ మంచి పోషకాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ 100% పూర్తయినందుకు డాక్టర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. I am really very happy to meet you all today, and because of the corona situation we are maintaining the distance and we are wearing the mask. I want all the people of Telangana also to follow the COVID precautions, and I wish like all of you this year should be corona free, particularly Omicron free new year, and each and every one should concentrate on their health. They should take nutritious food, they should take food which gives you immunity,
and please don't forget about our roots. What our grandmother, grandfather thought, they took nutritious food, our traditional food. And I congratulate the state government and the people of Telangana for taking 100% first dose of vaccination. And we are the first bigger state who have achieved this target. So I congratulate the health department, health ministry, the government, Telangana government, state government, and I am congratulating and thanking our central government, our honorable prime minister, for providing adequate vaccines. రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రుల నివాస ప్రాంగణాల్లో మొక్కలు నాటారు. రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న హరితహారం స్ఫూర్తిగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ పిలుపులో భాగంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. మంత్రితో పాటు శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ అధికారులు పాల్గొన్నారు. ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రయాణికుల ఆదరణ కోసం కొత్త పథకానికి సిద్దమైంది టీఎస్ఆర్టీసీ. నూతన సంవత్సరం రోజు రాష్ట్రంలోని 12 ఏళ్లలోపు పిల్లలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన ఆర్టీసీ రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. తద్వారా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. బస్ భవన్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఉద్యోగులు పాల్గొన్నారు. పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించడానికి తేదీని పొడిగించింది. 2022 ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవచ్చని పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం తెలిపింది. వాస్తవానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి తుది గడువు డిసెంబర్ 31, 2021తో ముగిసింది. కోవిడ్ కారణంగా వృద్ధులు తమ సర్టిఫికెట్ సమర్పించడం కష్టమైనందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఈరోజు 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. పడే భారత్ పేరిట చేపట్టిన ఈ 100 రోజుల ప్రచార ఉద్యమాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రచారం ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగుతుంది. జాతీయ, రాష్ట స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొనాలని ప్రభుత్వం సూచిస్తోంది. పిల్లల్లో వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించేందుకు పుస్తక పఠనం ఓ మంచి అలవాటని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన నిరుద్యోగ యువతకు వారి నైపుణ్యాలకు తగినట్లుగా శిక్షణ ఇస్తూ వారి భవితకు బాటలు చూపుతోంది భద్రాచలం ఐటీడీఏ. గిరిజన యువత ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేట్, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా తయారు చేస్తున్న ఐటీడీఏపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఏజెన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి వారికి వివిధ ప్రభుత్వ పథకాల కింద ఐటీడీఏ యూత్ ట్రైనింగ్ సెంటర్స్లో పలు రంగాల్లో శిక్షణనిస్తోంది. వారిని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్, సెల్ఫ్ బిజినెస్, మార్కెటింగ్ వంటి వాటిలో 2018-2019లో 538 మందికి శిక్షణనిచ్చింది. వారిలో 419 మంది స్వయం ఉపాధి పొందగా మిగతా వారు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. అలాగే 2019-2020లో వామపక్ష తీవ్రవాదం ప్రాజెక్టులో భాగంగా 272 మందికి శిక్షణనిచ్చారు. వారిలో 233 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 2021 స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ప్రాజెక్టు కింద శిక్షణ పూర్తి చేసుకున్న 110 మంది గిరిజన యువతలో 95 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుతం ఇంకా 47 మంది శిక్షణ పొందుతున్నారని ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్ రాజు తెలిపారు. యువతకు అనేక విధాల కార్యక్రమం చేపడుతున్నాము. మరి ముఖ్యంగా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. భద్రాచలం పరిధిలో మనకు 3 వైటీస్ ఉన్నాయి, యూత్ ట్రైనింగ్ సెంటర్స్. ఒకటి భద్రాచలంలో ఉంది, 2వది ఇల్లందులో ఉంది, 3వది ఖమ్మంలో ఉంది. ఈ వైటీ సెంటర్స్లో అనేక విధాలుగా మేము ప్రపోజల్స్ పంపించి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా శాంక్షన్ తీసుకొని ముఖ్యంగా ఏ విధానంలో ఏ కోర్సులో ఎక్కువ డిమాండ్ ఉంది, యువత దేనికి అట్రాక్ట్ అవుతారు, ఏ కోర్సు ఇస్తే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారని మేము ఒక ఇది స్టడీ చేసి దాని కొరకై ప్రపోజల్స్ పంపించడం జరిగింది. బయోడేటా బట్టి, వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి దేనికి వారు అర్హులు అవుతారు,
ఆ విధానంలో హైదరాబాద్ పంపిస్తున్నాము ప్లస్ కొత్తగూడెంలో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తున్నాము అలాగే వీళ్ళకు ఇంకా మనం డ్రైవింగ్ కోర్సులు కూడా అనేక విధాల కోర్సు వాళ్ళకు లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు మనము లైసెన్స్ కూడా ఇప్పడం జరుగుతున్నది ఐటీడీఏ ద్వారా పొందిన శిక్షణతో ఫ్లిప్కార్ట్ అపోలో వంటి కంపెనీల్లో పలువురు గిరిజనులు ఉద్యోగాలు పొందగలిగారు కంప్యూటర్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అంశాల్లో కూడా ఐటీడీఏ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు పలువురు తెలిపారు ఎల్ఈడి కోర్స్ నేర్చుకున్నాను దానివల్ల మన బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి టీవీ రిపేర్ చేయడం గురించి నేర్చుకున్నాను అంతేకాకుండా మన కంప్యూటర్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు అవి మనకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి ద్వారా వైటీసీలో ప్లేస్మెంట్ అంటే ట్రైనింగ్ ఇస్తున్నారు ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారు 2 మంత్స్ ట్రైనింగ్ అని తెలిసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ నాకు మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందువల్ల రిటైల్ సేల్స్ అసోసియేట్ కోర్సులో జాయిన్ అయ్యాను ఈ కోర్సులో అదనంగా కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్పుతున్నారు ఎంతోమంది ఆదివాసీ నిరుద్యోగ గిరిజన యువతకు భద్రాచలం ఐటీడీఏ చేయూతని అందిస్తుంది వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వైటీసీ ద్వారా శిక్షణను అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి చేయూతను అందిస్తూ శిక్షణను ఇస్తూ కార్పొరేట్ స్థాయిలో వారికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పిస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమాశివ దూరదర్శన్ మానవ మనుగడకు స్వచ్ఛమైన గాలి నీరు ఎంతో అవసరం కానీ నేడు అవి కాలుష్యపూరితమై ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో వాతావరణ సమతౌల్యానికి పర్యావరణ పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి వనపర్తి జిల్లాలోని బృహత్పల్లె ప్రకృతి వనాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనాల్లో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది అలాగే రోడ్ల వెంట 2-3 వరుసల మొక్కలు నాటి పెంచే కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో వనపర్తి జిల్లా 3 స్థానంలో ఉంది జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మొత్తం 319 గ్రామాలలో గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు 14 మండలాల్లో 12 మండలాల్లో ప్రకృతి వనాలు పూర్తయ్యాయి జిల్లాలో దాదాపు 300 కిలోమీటర్లకు పైగా రోడ్డుకు ఇరువైపులా 2-3 వరుసల్లో చేపట్టిన మొక్కల పెంపకం అలాగే ప్రతి గ్రామంలో రాబోయే వర్షాకాలంలో నాటేందుకు ముందుగానే నర్సరీల్ని సిద్ధం చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బాలస్వామి చెప్పారు పల్లె ప్రకృతి వనాలను దాదాపు ప్రతి మండలంలోనూ ఇప్పటి వరకు 59 ప్రగతిలో ఉన్నాయి ఇవి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి అనేక కార్యక్రమాలు పచ్చదనాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి రోడ్డు వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా బృహత్పల్లె ప్రకృతి వనాల్లో చెట్లు పెంచడం కానివ్వండి అదేవిధంగా మనకు కొండా ప్రాంతంలో ఎక్కువ మొక్కలు పెంచడం జరుగుతున్నది అదేవిధంగా ఈ ఉపాధి హామీ పథకంలో మేము ఇప్పటి వరకు మన జిల్లాలో ఉపాధి కూలీలకు పని కల్పించి దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈసారి మనం ప్రతి గ్రామంలో కూడా నర్సరీ ఏర్పాట్లు చేసుకుని అక్కడ చాలా అద్భుతంగా ఈ నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడం జరుగుతుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుంది గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనాలు బృహత్ పల్లె ప్రకృతి వనాలు నర్సరీలను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని నింపేందుకు ప్రయత్నం చేస్తుంది వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి బాలస్వామి మల్యాల దూరదర్శన్ ప్రతినిధి వనపర్తి జిల్లా నూతన సంవత్సరం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు కొత్త సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొక్కేలకు బదులుగా నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడేలా పెన్నులు నోట్బుక్స్ పరీక్షా ప్యాడ్లు పెన్సిల్స్ దుప్పట్లు రగ్గులు స్వెటర్లు తీసుకురావాలని అధికారులకు ఆయా సంఘాల వారికి సూచించారు దీంతో కలెక్టర్కు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారు అలాగే తీసుకొచ్చారు ఈ విధంగా వచ్చిన వస్తువును పేదలకు పంపిణీ చేరినట్లు కలెక్టర్ తెలిపారు అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలంతా త్వరలోనే కరోనా నుంచి విముక్తి పొందాలని ఆకాంక్షించారు
with social distancing and mask and all safe practices, so we will be on the safe side. So wishing all a very happy and healthy new year from Adilabad district. My officers and lot of private citizens and organizations kuda blankets and stationery items teeskovacharu for new year wishes. So from district administration side, we will distribute all these blankets and all these stationery items to school children. It is a very very useful item because ee sari winter kuda chala severe ga padindi. So I hope that with such useful gestures, our citizens will also benefit. ప్రైవేట్ మొబైల్ ఆపరేటర్ల వేగానికి పోటీ పడలేక వెనకబడిన బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్లకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. టారిఫ్లు వినియోగదారుడికి లాభం చేకూరేలా ఉండడంతో ప్రభుత్వ రంగ సంస్థకు కలిసొస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కనెక్షన్లు పెరగడంపై మా దూరదర్శన్ ప్రతినిధి అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఉచిత టాక్ టైంతో పాటు అంతర్జాల వేగం, తక్కువ ధరలకే ఎక్కువ జీబీ వాడుకునే అవకాశం కల్పించడంతో బీఎస్ఎన్ఎల్ వెనకబడిపోయింది. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ఆపరేటర్లు తమ టారిఫ్లు 30 నుంచి 100 రూపాయల వరకు పెంచారు. దీంతో వినియోగదారులు మళ్లీ తక్కువ ధరలున్న బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్తున్నారు. ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ధరలను పెంచడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు చొరవ చూపుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు టవర్లలో సాంకేతిక సమస్యలపై దృష్టి పెట్టారు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఫైబర్ టు ద హోమ్ అధిక వేగంతో అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభించిన ఎన్టీటీహెచ్ ద్వారా అంతర్జాల సేవలకు నెలకు సుమారు 500 వరకు కొత్త వినియోగదారులు వస్తున్నారని బీఎస్ఎన్ఎల్ అధికారులు చెప్తున్నారు. తమ టారిఫ్లు ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్తున్నారు. ప్లాన్స్ రేట్స్ పరంగా చూస్తే కూడా ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ వాళ్ళు చాలా రేట్స్ పెంచుతూ పోతున్నారు. అయినా కూడా మనము బీఎస్ఎన్ఎల్ మాత్రము 4G ప్లాన్స్ కూడా రేట్స్ ఇంతవరకు ఏం పెరగలేదు. 4G బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా మంచిగా ఇస్తున్నాం. మనము నెట్వర్క్ స్టెబిలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. టౌన్స్లోనే కాకుండా చిన్న చిన్న మండల్స్లో, తర్వాత మారుమూల గ్రామాల్లో కూడా మన బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా విస్తరించడం కానీ, అదేవిధంగా సర్వీసెస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం కానీ జరిగింది. మేము ఇప్పుడు ఎఫ్టీటీఎస్ సేవలో కూడా 1గా ఉంటున్నాం ఇప్పుడు. అట్లాగే ఎంటర్ప్రైజ్ బిజినెస్ అంటే బ్యాంక్స్ కానివ్వండి, ఇంటర్నెట్ లీజర్ లైన్స్ కానివ్వండి, తర్వాత అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన ఎంటర్ప్రైజ్ బిజినెస్కి మేము ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తున్నాము. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ తక్కువ టారిఫ్లకే మంచి సేవలు అందిస్తున్నాయని చెప్తున్నారు. ముందు మేము ప్రైవేట్ కంపెనీ సిమ్ వాడుతుండే సార్. ప్రైవేట్ కంపెనీ సిమ్ వాడుతుంటే ఇంటికాడ కొంచెం సిగ్నల్ సతాయిస్తుండే సార్. నేను వేరేది ఏది వాడినా మంచిది లేకుండే. దాని నుంచి దీనికి పోర్ట్ అయితే ఇప్పుడు డైలీ 2GB డేటా ఇస్తున్నారు సార్. అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయి, అన్లిమిటెడ్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. మనం ఎక్కడైనా సిగ్నల్ బాగానే ఉంది. గతంలో బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ మనకు ఇంతకుముందు బాగానే ఉన్నది, కాకపోతే ప్రైవేట్ పరంగా మనకు గట్టి పోటీ ఇచ్చినందువల్ల అది బ్రాండ్ ఇప్పుడు ప్రస్తుతం మంచిగా నడుస్తుంది. ప్రస్తుతం నూతన టెక్నాలజీతో నూతనటువంటి ప్యాకేజీలతో రావడంతో బీఎస్ఎన్ఎల్ మరోసారి తన ఉనికిని చాటుకుంటుంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కు ప్రజల నుంచి విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. దీనికి కారణం పల్లె పట్టణ ప్రాంతాల్లో తన యొక్క నెట్వర్క్ ను విస్తృతపరచుకోవడంతో పాటుగా తక్కువ ధరకే ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరకే ప్లాన్లను అందించడంతో చాలా మంది వినియోగదారులు మరోసారి బీఎస్ఎన్ఎల్ వైపు మళ్ళుతున్నారు. అదేవిధంగా తమ యొక్క 4G నెట్వర్క్ ను అప్గ్రేడ్ చేయడంతో పాటుగా ఈ యొక్క స్పీడ్ అంటే ప్రైవేట్ కంపెనీలతో పోటీగా స్పీడ్ అందించడంతో పాటుగా అటు బ్రాడ్బ్యాండ్ సేవల్లో కూడా ఎక్కువ స్పీడ్ ను అందించడంతో మరోసారి బీఎస్ఎన్ఎల్ కి వైపు కస్టమర్లు మగ్గుతున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి గోకులం రవికుమార్ యాదవ్, దూరదర్శన్. ప్రతి నెల 1వ తేదీ నుంచి సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఈ నెల 4వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎంలలో ఇవాళ నుంచి సర్వీస్ ఛార్జీలు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త ఛార్జీలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకులు అనుమతించిన ఉచిత లావాదేవీలకు మించి చేసే ప్రతి అదనపు ట్రాన్సాక్షన్కు 21 రూపాయల సర్వీస్ ఛార్జ్ పడుతుంది. గతంలో 20గా ఉన్న ఈ ఛార్జీని ఇప్పుడు 21 రూపాయలకు పెంచారు. క్యాష్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్కు అన్నింటికీ ఈ పెంపు వర్తిస్తుంది.
దేశవ్యాప్తంగా ఒకే రోజు దాదాపు 6,000 ఎన్జీఓలు విదేశీ ఫండ్స్ ను తెప్పించుకునే అర్హతను కోల్పోయాయి. వాటిలో ప్రముఖ ఎన్జీఓలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఎన్జీఓలు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్దరణ కోసం దరఖాస్తు చేసుకోకపోగా మరికొన్ని సంస్థలు చేసిన దరఖాస్తులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఏ ఎన్జీఓ సంస్థ అయినా విదేశీయులు లేదా విదేశీ సంస్థల నుంచి విరాళాలు తీసుకోవాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద లైసెన్స్ తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న లైసెన్స్ గడువు డిసెంబర్31తో ముగిసింది. కరోనా నేపథ్యంలో 2020-2021లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు జాయింట్ అడ్మిషన్స్ బోర్డు శుభవార్త అందించింది. 2022లో పరీక్ష రాసేందుకు వారికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. వీరు మళ్లీ జేఈఈ మెయిన్స్ 2022కు హాజరు కావాల్సిన అవసరం లేదని, నేరుగా అడ్వాన్స్డ్కి హాజరవ్వచ్చని తెలిపింది. ఇందుకు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. 2020 బ్యాచ్ అభ్యర్థులకు సంబంధించి 2020-21లో ఒక్కసారే పరీక్షకు హాజరైన వారు లేదా అసలు హాజరు కాని వారు ఈ జేఈఈ అడ్వాన్స్డ్ 2022 అదనపు అవకాశానికి అర్హులని, ఆ 2 సంవత్సరాల్లో పరీక్ష రాసిన వారు 3 అటెంప్ట్కు అనర్హులని జేఈబి స్పష్టం చేసింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పదో విడత నిధులను విడుదల చేసిన పీఎం. 10 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 20,000 కోట్లకు పైగా జమ. కొత్త సంవత్సరాన్ని దేశంలోని అన్నదాతలతో ప్రారంభించడం గౌరవంగా ఉందన్న నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి హైదరాబాద్లో షేక్పేట ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. రోడ్లతో పాటు రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్న కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే దేశంలో ఏ నగరం హైదరాబాద్కు పోటీ రాదన్న కేటీఆర్. హైదరాబాద్లో నుమాయిష్ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1500 స్టాల్స్ ఏర్పాటు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని 4వ తేదీ నుంచి పంపిణీ చేస్తామన్న పౌర సరఫరాల శాఖ. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతుందని వెల్లడి. 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు వారికి వ్యాక్సిన్ పంపిణీకి ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ. కోవిన్ యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించిన కేంద్రం.